ఎన్నికల సందర్భంగా రాజకీయ వేట ఊపందుకుందని, నాలుగేళ్ల తర్వాత ఏపీలో సభ పెట్టి అమిత్ షా మాట్లాడారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై ఏపీ రాష్ట్రానికి చేసిన అనేక అంశాలను ప్రస్తావించారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు అక్రమాలపై అమిత్ షా మాట్లాడారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలు అక్రమాల గురించి మాట్లాడితే వైసీపీ నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నించారు. పరిపాలన పేరుతో అక్రమాలు చేశారని దుయ్యబట్టారు. మరే రాష్ట్రంలో ఆస్థాయి అభివృద్ధి జరగల, దీనిపైన 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని మొన్నే మరి కేంద్ర మంత్రివర్యులు ప్రస్తావించడం జరిగింది. 3 లక్షల కోట్లు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 0. 3 లక్షల కోట్లు ఒక రాష్ట్రంలో జాతీయ రహదారుల ఎక్స్పాన్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే, ఖర్చు పెట్టిందంటే, అది ఏ స్థాయిలో జాతీయ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిందో ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని రంగాల్లో సాధించిన విజయాలని, చేసినటువంటి ప్రగతిని ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది నిన్న వైసీపీ నాయకులు మంత్రులు మాట్లాడుతూ కేంద్రాన్ని రాష్ట్రానికి ఏం చేసిందో చెప్తే బాగుండేది, రాష్ట్ర విభజన హామీల గురించి చెప్తే బాగుండేది, ఇందులో వివరంగా ఉన్నాయి, ప్రతి విషయం వివరంగా ఉంది, మీకు కూడా ఒక కాపీ పంపిస్తాం, చదువుకొని చర్చకు రండి. ఎందుకంటే సమ విషయాలు తెలియకుండా మీరు చర్చకు వస్తే మళ్ళీ అభాస పాలవుతారు. కనుక ముందస్తుగానే ఈ కాపీలని ఎవరెవరు మంత్రులకు కావాలో ఇక్కడ భాజపా కార్యాలయం నుంచి కాపీలు సేకరించండి, మీకు కావాల్సినన్ని కాపీలు ఇస్తాం, చదువుకోండి, విషయాలు తెలుసుకోండి, అప్పుడు బహిరంగ చర్చకు దమ్ముంటే రండి. ఈ రాష్ట్ర కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది, మీరేం చేశారు, ఏ రకంగా గత 4 సంవత్సరాల్లో మీరు పరిపాలన పేరుతో స్కామ్స్ చేశారు, ఇవన్నీ ఇద్దరు అమిత్ షా గారు అలాగే నడ్డా గారు స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. విశేషమైనటువంటి దానిపై చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? అలాగే మరి భూ కుంభకోణాలు, ప్రత్యేకంగా విశాఖపట్నంలో అమిత్ షా గారు ప్రస్తావించడం జరిగింది. ఈ భూ కుంభకోణాలు చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. విశాఖపట్నంలో రాష్ట్రంలో గత వారం నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు SIT రిపోర్ట్స్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ పేరుతో మరి 2 సార్లు ఇక్కడ మరి విస్తృతంగా అన్వేషణ చేసి